9 टीवी न्यूज़ को स्वागतम। మధ్యకాలంలో భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలలో మహిళలకు ఆత్మక రక్షణ లేకుండా కామాంధులు హరి బరి తెగించి ఆరు సంవత్సరాల పాపని కూడా చూడకోకుండా నూటాది ఘోరంగా ఈరోజు అత్యాచారాలకు పాల్పడుతున్నారు। మరి ప్రభుత్వాలు మాత్రం కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా వాళ్ళు ఎన్నో చట్టాలు తీసుకొచ్చామని చెప్తున్నారు। మీరు తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏమాత్రంగా మహిళలకు రక్షణంగా లేవు। కాబట్టి మహిళలకు ఏదైతే ఆస్తి హక్కు చట్టం ఉందో ఆ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి। స్త్రీలకు కూడా ఖచ్చితంగా సొంత ఆస్తి కలిగి ఉంటేనే మహిళలకు ఆత్మక రక్షణ ఉంటుంది। అదే విధంగా ఏదైతే ప్రజా ప్రతినిధుల్లో అసెంబ్లీలో గాని అదే విధంగా పార్లమెంట్ లో గాని రాజ్యసభలో గాని మహిళలకు కూడా తగినంత ప్రాధాన్యత ఇవ్వలేకపోవడంతోనే ఈ రోజు మహిళలపైన ఈ ఆఘాత్యాలు జరుగుతున్నాయి। కాబట్టి ప్రభుత్వాలు మాత్రం 35% రిజర్వేషన్ మేము అధికారంలోకి వస్తే కల్పిస్తాం, మేము అధికారంలోకి వస్తే మహిళలకు రక్షణ కల్పిస్తాం అన్నటువంటి ఈ ప్రభుత్వాలు మహిళలకు ఏమాత్రం రక్షణ కల్పించడం లేదు। ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే దిశ చట్టం అనేటువంటి ఒక చట్టం తెచ్చేసి వాలంటీర్ ద్వారా సచివాలయాల ద్వారా దిశ యాప్లను మన ఫోన్లో డౌన్లోడ్ చేయడం కాదు, మీరు నిజంగా చిత్తశుద్ధి కనుక ఈ ముఖ్యమంత్రికి ఉంటే కర్నూలులో ఇప్పుడు 10 సంవత్సరాల బాలిక పైన అత్యాచారం పాల్పడినటువంటి హంతకుని శిక్షించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేస్తున్నాం। అదే విధంగా మీరు తేవాల్సింది దిశ చట్టం కాదు, మహిళలకు సమానమైనటువంటి హక్కులు తీసుకురావాలి। ఈరోజు ఇదే గ్రామంలో మహిళలు ఎవరైతే వాలంటీర్లుగా ఉన్నారో వాళ్ళని స్వతంత్రంగా పని చేయించగలగాలి। నువ్వు పవర్ లేనటువంటి పదవి సర్పంచ్ పదవి కాదు ఇవ్వాల్సింది, మహిళలకు మంత్రుల పదవులు ఇవ్వాలి, అదేవిధంగా ఎమ్మెల్యేల సగభాగంగా మహిళలకు కూడా ఆ రకంగా రాజ్యసభలో కూడా అవకాశం కల్పిస్తే మహిళలకు స్వేచ్ఛ అనేది కలుగుతుంది। ఈ ఇదే రాష్ట్రంలో హోంమంత్రిగా ఒక దళిత నాయకురాలు ఉంది, మరి ఆమె కూడా ముఖ్యమంత్రి ఏం చెప్తే అది చెప్పేటువంటి పరిస్థితిలో ఉంది తప్ప సొంతంగా ఆలోచన చేసేటువంటి స్వేచ్ఛ కూడా ఆ మంత్రికి లేదనేటువంటి విషయం మనకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది। కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు రక్షణ కల్పించాలి, రక్షణ కల్పించాలంటే అన్ని రకాలైనటువంటి హక్కులు కూడా మగవాళ్లతో సమానం కూడా వాళ్ళందరికీ కూడా హక్కులు కల్పించాలి, హక్కులు కల్పించినప్పుడే మహిళలను కాపాడగలము। కాబట్టి ప్రభుత్వం అటువంటి ఆలోచన చేయాలని చెప్పేసి యువజన సంఘంగా మేము కోరుకుంటున్నాము। కాబట్టి ప్రభుత్వం కూడా పథకాల పేరుతో మీరు సదస్సులు నిర్వహించకండి, మీకు గనక మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే మహిళలు చేసినటువంటి త్యాగాన్ని మహిళలతో ఉన్న మహిళలకు ఉన్నటువంటి గొప్పతనాన్ని వివరించే విధంగా గ్రామాల్లో అటువంటి సదస్సులను ఏర్పాటు చేయాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అని చెప్పేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాం। నా పేరు తాహిర్ అలీ, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి।